వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే కుయ్యి కుయ్యమంటూ ఆయన చేసే శబ్దం గుర్తుకొస్తుంది. 108 ను ప్రవేశపెట్టింది ఆయన. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇవి కొనసాగుతున్నా అప్పట్లో ఉన్నంత పనితీరు ఇప్పుడు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ 108 కు జగన్ మళ్లీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కొంతమందికి కండగింపుగా మారింది. తమ అనుకూల మీడియా సంస్థను అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నాయి. ఇంతకి ఈ ప్రాణాధార అంబులెన్స్ విషయంలో జగన్ చేసేదేంటి? మీడియా రాస్తున్న కథనాలేంటి? వార్తకి మూలం సూక్ష్మం ఏంటంటే ఒకటి సమాచారం, రెండు ప్రజా ప్రయోజనం. వార్తలు రాసేటప్పుడు ఈ రెండిట్లలో ఏదనేటువంటిది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఒకటి సమాచారం అందించడం, రెండోది ప్రజా ప్రయోజనం. ప్రజా ప్రయోజనం కోసం రాయకపోయినా పర్లేదు, కానీ ప్రజల మీద కక్ష సాధించినట్టు రాయకూడదు. ఈ మాట ఎందుకు వచ్చిందంటే 108, 104 వెహికల్స్ ఇది ప్రజల కోసమా లేకపోతే రాజకీయ నాయకులకు లేదంటే ధనవంతులకి సంబంధించిన అంశమా? రోడ్డు మీద ఎక్కడ ఏది గుద్దేసినా గబక్కన పట్టుకుపోవాల్సింది 108. అక్కడ చాలకపోతే 10 కాదు 25 పెట్టండి రా అని మనం వెంటపడాలి, ఒత్తిడి చేయాలి. అవి చేయలే. గతంలో ఏమైంది, రాజశేఖర రెడ్డి హయాంలో వాస్తవంగా ఆయన రాజశేఖర రెడ్డి గారి స్కీమ్ కూడా కాదు, అది సత్యం రామలింగరాజు గారి స్కీము. వాళ్ళు పెట్టింది సక్సెస్ అయిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది, అంటే అడిగినే తీసుకుంది. దానికి బదులుగా వాళ్ళని మైటాస్ అనే సంస్థ పెట్టుకోమంది, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోమంది. వాళ్ళు మాత్రం పాపం అక్కడ ఫెయిల్ అయిపోయారు. బట్ అసలు ఆ స్కీమ్ డిజైన్ బై సత్యం రామలింగరాజు గారు, వాళ్ళ కంపెనీ, ఇది ఫ్యాక్టే మాట్లాడుకోవాలి ఎక్కడైనా సరే. అది అయిపోయింది తర్వాత అది ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కొన్నది అంబులెన్సులు పర్ఫెక్ట్గా నడిచింది, సిస్టమేటిక్గా నడిచింది. అప్పుడు అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల్ని తర్వాత టైంలో మళ్ళీ రోసే గారు తీర్చారు, మళ్ళీ అప్పుడున్న అప్పులు కనకమారెడ్డి గారు తీర్చారు, మళ్ళీ అప్పుడున్నటువంటి అప్పులు చంద్రబాబు గారు కూడా తీర్చారు, కేసీఆర్ గారు కూడా తీర్చారు. అయితే కొన్నిటిలో పెండింగ్లు అట్లాగే ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు కూడా ఉంది. 108, 104 అనేటువంటిది అది మెయిన్ ఏంటి, ప్రజల ప్రాణాలని కాపాడేటువంటి ఒక అంశం. 108 అనేది మెయిన్, 104 హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూ. వీటికి డబ్బులు ఏ టైంలో ఇవ్వకపోతే పని ఎట్లా నడుస్తుంది? ఇవ్వకనే కదా అంతకుముందు ఈ జీవీకేలు, జీఎంఆర్లు ఇట్లాంటి పదాలన్నింటినీ 100 పేర్లు విన్నాం కానీ ఫెయిల్ అయినాయి. గతంలో అటు తెలంగాణలోనూ ఫెయిల్ అయింది, ఇటు ఆంధ్రాలోనూ ఫెయిల్ అయింది. రాజశేఖర రెడ్డి టైంలో స్పీడ్గా వచ్చినాయి, తర్వాత రాలేదు. ఇంకోటి కొత్తవి కొంటము అట్లాగే పోయింది. ఇప్పుడు కొన్నారు కొత్తవి, ఇప్పుడు కొంత వచ్చింది, ఇంకా అవసరం ఎక్కువే ఉంది ఓ రకంగా చెప్పాలంటే. బట్ అందుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పటికప్పుడు నెలవారీ డబ్బులు ఇవ్వనాలా ఇవ్వద్దనాలా? ఇక్కడ జ్యోతిలో వచ్చిన ఒక వార్త చూస్తే అరబిందో బండి ఆగదు, ఆరోగ్యశ్రీలో 108, 104 బిల్లులు క్లియరు, బడ్జెట్ సమత మిగతా కంపెనీలకే బడ్జెట్ సమస్య, వాటికి 1229 కోట్లు బకాయిలు ఉన్నాయి, నెలకు పైగా అప్లోడ్ వ్యవస్థ క్లోజు, 27 కోట్లు అప్లోడ్ చేసి వెంటనే క్లోజు, అరబిందోకి అది ఇచ్చేశారు 108, 104. ఆరోగ్యశ్రీకి టైంలో ఇవ్వాలి. అయితే ఆరోగ్యశ్రీది ఇక్కడ వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఆయుష్మాన్ భారత్తో లింకప్ ఇప్పుడు, దాని నుంచి డబ్బులు దీనికి వస్తుంటాయి, డైరెక్ట్ గవర్నమెంట్ది కాదు. రెండో పాయింట్ ఏంటి, ఇక్కడ ఈ 108, 104 డబ్బులు ఎమర్జెన్సీగా దేనికి అవసరం, నిర్వహణకి, దీనికే అవసరం. వీటికి మరి వాడకపోతే ఏమవుతుంది, ప్రజల ప్రాణాలే కోల్పోతారు. మరి ఇది ఆపేయమని చెప్పాలా? అరబిందో మీద కోపం అనే కంటే కూడా ఇక్కడ జగన్ మీద కోపం, విజయసాయి రెడ్డి గారి బంధువు కాబట్టి వాళ్ళ మీద కోపం, వీళ్ళందరూ నాశనం అయిపోవాలా? రెండోది 108, 104 ఎట్టపోతే మాకేంటి? అసలు ఆ వ్యవస్థ బాగుపడకూడదు, బాగుపడితే రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకొస్తే, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తుకొస్తే. ఇది ఒక విచిత్రం, అంటే ఒక సైకో మెంటాలిటీగా మనం మారిపోతున్నాము వార్తల కోణంలో నుంచి. అంటే మనకి నచ్చిన నాయకుడు ఉంటే అక్కడ మట్టి కూడా బంగారంలాగా కనబడుతుంది, మనకి నచ్చని నాయకుడు ఉంటే కనుక బంగారం కూడా మట్టిలాగా కనబడేటువంటి ఒక విచిత్ర స్వభావం క్రమక్రమంగా పెరిగిపోయి ప్రతి దాంట్లో కూడా ఆ విధంగానే తయారు చేసుకుంటూ పోతూ, అంటే ప్రజలలో ఒక విష భావజాలాన్ని సృష్టించాలనుకోవడం కరెక్ట్ అవుతుందా? అదే రియల్ ఎథికల్ జర్నలిజం అనేది ఆలోచించాల్సిన సందర్భం.